ప్రపంచంలో ఎన్నో జాతులు ఉన్నాయి, ఎన్నో కులాలు మతాలు ఉన్నాయి. ఒక్కొక్క కులానికి, ఒక్కొక్క మతానికి ఒక్కో ఆచారం ఉంటుంది. అలాగే కొన్ని తెగలు కూడా ప్రత్యేక ఆచార అలవాట్లను కలిగి ఉంటాయి. కొంతమంది అలవాట్లను, ఆచారాలను గమనిస్తే అసలు ఇటువంటివి కూడా ఉంటాయా అనిపించక మానదు. ఇప్పుడు చెప్పబోయే ఆచారం గురించి చెప్తే నిజంగా నమ్మడం కష్టమే. అసలు విషయానికి వస్తే మన దేశంలో ఓ గ్రామంలో కొన్నేళ్లుగా సహజీవనం ఆచారంగా కొనసాగుతూ వస్తోంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్, సిరోహి, పాలి జిల్లాల్లో నివసించే గర్సియా జాతి ప్రజలు పెళ్లికి ముందు సహజీవనం చేస్తారు. ఒక శిశువు పుట్టిన తర్వాత వివాహం చేసుకోవాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత వివాహం చేసుకోవాలనుకుంటే చేసుకుంటారు, లేదంటే మరో బిడ్డను కంటారు. అయితే ఈ జాతి వారంతా మహిళలకు ఎంతో గౌరవం ఇస్తారు. ఇక వీరంతా కూడా వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ముందుగా అబ్బాయి ఇంట్లోని వారు అమ్మాయి కుటుంబ సభ్యులకు కొంత సొమ్ము ఇస్తారు. తర్వాత సహజీవనం కొనసాగుతోంది. బిడ్డ పుట్టాక వారి వివాహాన్ని అబ్బాయి కుటుంబ సభ్యులే నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ఈ జాతి యువతులు తమకు నచ్చిన యువకునితో సహజీవనం చేసుకోవచ్చు. ఇదంతా పెద్దల అంగీకారంతోనే జరుగుతోంది. మరి ఇలాంటి ఆచారాల గురించి వింటూ ఉంటే నిజమేనా అనిపించక మానదు. అయితే ఇవన్నీ నిజాలే కావడం విశేషం.